మట్టి లోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి. వెంబడించదవా వెనుదియుదువా, వెంబడించదవా వెనుదియుదువా అనే ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆలోచిద్దాం ప్రియులారా. వెంబడించదవా వెనుదియుదువా, క్రైస్తవుడు అంటే క్రీస్తును వెంబడించేవాడు అని అర్థం. క్రైస్తవుడు క్రీస్తును వెంబడించేవాడు, యేసుక్రీస్తుకు శిష్యుడు. శిష్యులైన వారు గురువును వెంబడించాలి. యేసుక్రీస్తు వారు మనందరికీ గురువు. దేవుని మాటలు విని మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారు గురువు. మనమంతా ఆయన శిష్యులం. ఆయన శిష్యులుగా మనం ఆయనను వెంబడించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అనారోగ్య పరిస్థితి వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా, ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా, మన కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, క్రీస్తును వెంబడించేవారుగానే మనం ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. క్రీస్తును వెంబడించడం అనేది లోకంలో మనుషులను వెంబడించినంత సులువు కాదు. క్రీస్తును వెంబడించడం అనేది లోకంలో ఉన్న మనుషులను వెంబడించినంత సులువు కాదు. క్రీస్తును వెంబడించడం కష్టంతో కూడినది. ఇష్టపడి వెంబడిస్తే చాలా ప్రతిఫలం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, బాప్తిస్మము తీసుకునే రోజు మనము ప్రభువుతో ప్రమాణం చేశాం. ఏమని? ఈరోజు మొదలుకొని కష్టమొచ్చినా, నష్టం వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధి వచ్చినా, ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా, ఎవరైనా నిందించినా, దూషించినా, హింసించినా, కొట్టినా, ప్రాణాలు తీస్తామని బెదిరించిన ప్రభువును మాత్రం వదిలిపెట్టం. ఎప్పటి వరకు వదిలిపెట్టవు అంటే ఆ రోజు అందరు చెప్పే డైలాగ్ ఏంటంటే, నా జీవిత కాలం అంతా నీళ్ళలో ఉన్నంతసేపు చాలా బాగుంటాం మనం బాప్తిస్మం తీసుకునేటప్పుడు. ఎప్పటి వరకు ప్రభువును వెంబడిస్తావు అంటే, నా బ్రతుకు కాలం అంతా, నా మరణ దినం వరకు. అప్పుడు దైవ సేవకుడు బాప్తిస్మం ఇస్తాడు చేసిన ప్రమాణాన్ని బట్టి. ఇక బాప్తిస్మము తీసుకొని సంఘములోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న కారణాలకే ఈరోజు ప్రభువును వెంబడించకుండా వెనుక తీసేవాళ్ళు చాలామంది క్రైస్తవ్యంలో ఉన్నారు. ఈ పాఠం మనందరికీ చాలా అవసరం. క్రైస్తవులైన వారందరూ కూడా వినవలసిన పాఠం ఇది. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారిని వెంబడించే సమయంలో కష్టాలు ఉంటాయి. ప్రభు ఏమన్నాడంటే, మార్కు సువార్త 8:34 ప్రభు చెప్పిన మాట చదువుదాం. మార్కు సువార్త 8:34 అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? శిష్యులైన వారికే చెప్తున్నాడండి. యేసుక్రీస్తు వారు తాను ఏర్పరచుకున్న శిష్యులకు ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే,
నన్ను వెంబడింపగోరువాడు మొదటిగా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఎంత మంచి మాట చెప్పాడండి. నన్ను ఎవరైనా మీలో వెంబడించాలి అనుకుంటే మొదటిగా చేయవలసింది ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే తన్ను తాను నిర్లక్ష్యం చేసుకోవడం. దేవుని కోసం, దేవుని కార్యాల కోసం, దేవుని ప్రజలను కాపాడడం కోసం తన్ను తాను నిర్లక్ష్యం చేసుకోవాలి. తన సుఖాలు ఆలోచించుకోకూడదు. నిర్లక్ష్యం చేయడం అంటే తన సుఖం, తన ఆరోగ్యం, తన బాగోగులు, తన ఆనందం ఇవి కాదు ముఖ్యం. దేవునికి ఆనందాన్ని కలిగించాలి. నేను కష్టపడ్డా పర్వాలేదు, నాకు బాధలు వచ్చినా పర్వాలేదు, నా తండ్రిని నేను నా కష్టం ద్వారా ఆనందపరచాలి, ఆయనను సంతోషపెట్టాలి. అనేక మందిని రక్షించాలి, నేను ఏమైపోయినా పర్వాలేదు. అనేక మంది బాగుపడాలి, పరలోకానికి రావాలి. నా ఆస్తి ఖర్చు అయిపోయినా పర్వాలేదు, నా ఆరోగ్యం పోయినా పర్వాలేదు. దీన్ని ఏమంటారో తెలుసా? తన్ను తాను ఉపేక్షించుకోవడం. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తును వెంబడించడానికి సిద్ధపడిన మనం, వెంబడిస్తున్న మనం, మనలను మనం ఉపేక్షించుకోవాలి. ఎప్పుడు చూసినా చాలామంది క్రైస్తవులు నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మేము బాగా సంపాదించుకోవాలి, చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఇలాంటి ఆలోచనలతో ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని పిల్లలను కాపాడడం కోసం, దేవుని కార్యక్రమాల కోసం మన ఆస్తులు పోయినా పర్వాలేదు, మన ఆరోగ్యం క్షీణించినా పర్వాలేదు, మనం నష్టపోయినా పర్వాలేదు, మనకు కష్టాలు వచ్చినా పర్వాలేదు అని మనలను మనం సిద్ధపరచుకోవడం, అదే తన్ను తాను ఉపేక్షించుకోవడం. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవాలి అన్నాడు. చూడండి అక్కడ చదవండి, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి. తన సిలువ అంటే యేసుక్రీస్తు వారి సిలువ కాదు, మనకొక సిలువ ఇచ్చాడు ఆయన. ప్రతి ఒక్కరికి, ప్రతి క్రైస్తవుడికి సిలువనిచ్చాడు ప్రభు. తన సిలువను ఎత్తుకొని అన్నాడండి. యేసుక్రీస్తు వారు ఎత్తుకున్న సిలువ కాదు, నీవు ఎత్తుకోవలసిన సిలువ ఒకటి ఉంది. సిలువ అంటే శ్రమలు. సిలువ అంటే ఏంటి? శ్రమ. దేవుని కోసం శ్రమ పడాలి. మీరేమనుకుంటున్నారు? రోజు మా డ్యూటీలకు మేము వెళ్ళిపోయి బాగానే శ్రమ పడుతున్నాం అనుకుంటున్నారు. ప్రభు కోసం శ్రమ పడాలి, అది సిలువెత్తుకోవడం. ప్రభు కోసం కష్టపడాలి, అవమానాలు భరించాలి, నిందలు భరించాలి. సిలువెత్తుకోవడం అంటే అదేనండి. తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను అన్నాడు. చూడండి, వెంబడించేవాడు ఎలా ఉండాలి? ఎలా నన్ను, ఎలా సిద్ధపడి నన్ను వెంబడించాలి? ఎలా ఉండి నన్ను వెంబడించాలి? సిలువెత్తుకోవడం అంటే సమాజానికి ఏమర్థమైందండి? ఏదో గుడ్ ఫ్రైడే వచ్చిందని యేసుక్రీస్తులాగా ఏదో సిలువెత్తుకొని మోస్తున్నారండి. అది 10 కేజీలు కూడా ఉండదు. నిజంగా యేసుక్రీస్తు వారిపై పెట్టింది పచ్చిమురాను. అలాంటిది మోస్తారా? నిజంగా అది మీద పెట్టుకొని ఓ రోడ్డు మీద వెళతా ఉంటారండి. అలా అలా అటు ఒరిగిపోతున్నట్టుగా ఎంత యాక్షన్ చేస్తుంటారు. ఇక వాళ్ళు పక్కన కొరడాలు పట్టుకుని ఉంటారు కానీ కొట్టరు. కొడితే మోస్తాడు అయిన, సిలువ వాళ్ళ మీద వేసి వెళ్ళిపోతాడు. పొరపాటున కొట్టారనుకోండి, కొరడాలు తీసుకున్నాడు, ఆ సిలువ కాస్త వాళ్ళ మీద వేసి వెళ్ళిపోతాడు అంతే. ఇక వెనక మరలో యెరూషలేము కుమార్తెలు ఉంటారు, మొహం అంతా వికారంగా పెట్టుకొని ఏడుపు ముఖంతో వస్తుంటారు ఆ సిలువ యాత్రలో. ఏ యాత్ర అంటారు దాన్ని? సిలువ యాత్ర. వీళ్ళు మాత్రం ఏదో ఏడ్చినట్టుగా నటించడం. అప్పుడప్పుడు ఆయన సిలువ దించి, అమలారా నా కోసం ఏడవకండి, మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి అంటుంటాడు.
ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే తీసుకెళ్లి ఊరు బయట ఒక కొండ మీద శుభ్రంగా తీసుకుపోయి సిలువ మీద పడుకోబెట్టి మేకులు తీసుకొని గట్టిగా చేతులకి కాళ్ళకు కొట్టేస్తే నెక్స్ట్ మళ్ళా ఇయర్ ఎవడ కూడా సిలువ మోస్తానండు. ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తి కొరడాలు కొరడాలతో తాట ఒలిచేస్తే ఇంకెవరైనా మోస్తారా? అసలు ఎవరు ముందుకు రారు? సిలువు మోయడానికి ఓ పోటీ పడుతుంటారటండి కొన్ని సంఘాల్లో, నెక్స్ట్ ఇయర్ నేను మోస్తా నేను మోస్తానని. యేసుక్రీస్తు వారు మోయమన్నది అదే, మనకొక సిలువు ఇచ్చాడు, మన సిలువను మనం మోయాలి. మన సిలువేదో అర్థం కాలేదు చాలా మందికి, మనకు ఆయన ఇచ్చిన సిలువేదో తెలియక సిలువు మోయమన్నాడు కాబట్టి మంగళసూత్రంలో సిలువ వేసుకుంటే పోలా, రోజు మోసుకుంటా తిరగచ్చు అనుకున్నారు. ఉంగరంలో ఒక సిలువ, ఆ మంగళసూత్రంలో ఒక సిలువ ఏమండి, తర్వాత ఇంకా చేతి మీద పచ్చబొట్టు సిలువ, ఏదో మోస్తున్నట్టుగా ఫీలింగ్ ప్రతిరోజు. అది కాదు సిలువ అంటే, శ్రమలు అనుభవించటం. యేసును వెంబడించేవాడు శ్రమలను అనుభవించాలి. ఇంకా యేసుక్రీస్తును వెంబడించాలంటే ఏం చేయాలో ఆయన చెప్తున్నాడు చూడండి. నన్ను వెంబడించాలంటే ఇంకా ఎలా మీరు మారిపోవాలి అన్నది చెప్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఏమండి మత్తయి సువార్త 10వ అధ్యాయం అంటేనే యేసుక్రీస్తు వారు శిష్యులను ఆయన తయారు చేసుకున్నాడు. పైన మొదటి వచనం నుంచి మనం చూస్తే ఆయన 12 మంది అపోస్తులను ఏర్పరచుకున్నట్లుగా ఉంది. 12 మంది శిష్యులు, వాళ్ళ పేర్లు కూడా అక్కడ పై భాగంలో ఆ మత్తయి సువార్త ప్రారంభంలో మనకు కనిపిస్తాయి 12 మంది పేర్లు. వీళ్ళందరినీ కూడా సిద్ధపరచుకొని మీరు నన్ను వెంబడించండి అని చెప్పి వాళ్ళని పిలిచేటప్పుడు వాళ్ళు ఇందులోనండి ఈ శిష్యులలో చాలామంది చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు. ఆ సముద్ర తీరంలో ఆయన నడుచుకుంటూ వెళుతూ ఆ చేపలు పడుతున్న వాళ్ళని పిలిచాడు. పేతురు ఆంద్రేయులు చేపలు పడుతుంటే నన్ను వెంబడించండి, మిమ్మలను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడండి. వాళ్ళు వచ్చేశారు. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ముందుకెళ్తే ఒక దోణిలో వలలు బాగు చేసుకుంటున్నారు యాకోబు యోహానులు తమ తండ్రితో కూడా. వాళ్ళను పిలిచాడు, మీరు నన్ను వెంబడించండి, మనుషులను పట్టు జాలర్లుగా మిమ్మల్ని మార్చేస్తాను. వాళ్ళు వచ్చేశారు. సుంకపు మెట్టునొద్దు కూర్చుండి పన్నులు వసూలు చేస్తున్నాడు సుంకపు గుత్తదారుడైన మత్తయి. నన్ను వెంబడించు అన్నాడు యేసుక్రీస్తు వారు. మారు మాట్లాడకుండా వెంబడిస్తున్నాడండి. వీళ్ళంతా ఎంత మంచి వాళ్ళండి. వీళ్ళు ఆయన ప్రశ్నించలేదు, నీవెవరు, నిన్ను మేము ఎందుకు వెంబడించాలి, నిన్ను వెంబడిస్తే మాకు లాభమేంటి, ఇవేవి అడగకుండానే యేసుక్రీస్తును వెంబడించారు. ఇక వాళ్ళందరినీ పోగు చేసిన తర్వాత వాళ్ళతో చెప్తున్న మాట 37వ వచనంలో, 10వ అధ్యాయం 37వ వచనం చదవండి, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చూసారా, యేసుక్రీస్తును వెంబడించాలనుకున్న వాళ్ళు తల్లిని గాని తండ్రిని గాని యేసుక్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఎంత కష్టమండి ఆయన వెంబడించడం. యేసుక్రీస్తును వెంబడించడం అంటే కష్టం. తల్లిని కానీ తండ్రిని కానీ యేసుక్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించకూడదట. తర్వాత కుమారుడినైనను, తల్లిదండ్రులు అసలు ముందు మొట్టమొదటి స్థానం ప్రేమను కనబరిచేది ఎక్కువగా మన కన్నబిడ్డలపైనే. పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులను కూడా పెద్దగా ప్రేమించాం మనం. ముందు మన పిల్లలను ప్రేమిస్తాం, అప్పటి వరకు తల్లిదండ్రులను ప్రేమించిన మనం పిల్లలు పుట్టగానే ఇక ఆ పిల్లలపై ఆ ప్రేమ మళ్ళీ పోతుంది. అందుకే ఆయన తల్లిదండ్రులను తర్వాత పిల్లలను కూడా అన్నాడు. ఇక కన్నబిడ్డల కంటే ఇంకా ఎవరు మనకి ఎక్కువ కాదు, అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా
వీరందరూ కూడా తర్వాత సంగతి. ఇప్పుడు వీళ్ళ కంటే కూడా యేసుక్రీస్తునే ఎక్కువగా ప్రేమించాలట. ఏమండి, క్రీస్తును వెంబడించే మనం అన్నను కానీ తమ్ముణ్ణి కానీ నాన్నను కానీ అమ్మను కానీ కుమారుని కానీ కూతుర్ని కానీ భర్తను కానీ భార్యను కానీ ఆయన కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. యేసుక్రీస్తు కంటే ఈ లోకంలో ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు అది ఆయన చెప్తున్నాడు. మరి మనం అలా ప్రేమించగలుగుతున్నామా? ఆలోచించండి. నేను ఈ వాక్యం చర్చిలో చెప్తున్నానండి. చెప్తుంటే ఒక సహోదరుడు అలా రోడ్డు మీద వెళుతూ వింటున్నాడట. ఆయన భార్య చర్చిలో వచ్చి కూర్చుంది. ఆయన ఆ లైన్కి వచ్చినప్పుడు యేసుక్రీస్తు కంటే భర్తను కూడా ఎక్కువగా ప్రేమించకూడదని నేను చెప్తున్నానంట. ఆయన విన్నాడు, ఆయన చెవులు పడింది, అక్కడ ఆగిపోయాడు. ఏంటి ఏదో చెప్తున్నాడని, తల్లిదండ్రుల కంటే ఆ కన్నబిడ్డల కంటే భర్త కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? యేసుక్రీస్తును ప్రేమించాలి. పాపం తన భార్యను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. ఆయన చెప్పేది ఏంటంటే, ఎప్పుడు నాకంటే ఎవరు నువ్వు ఎక్కువ ప్రేమించడానికి వీల్లేదు. ఇక ఎప్పుడైతే చర్చి నుంచి ఆమె ఇంటికి వెళ్ళిపోయిందో ఆ చెల్లి భర్త అడుగుతున్నాడంట, ఏంటి విజయరావు గారు ఏదో వాక్యం చెప్తున్నాడు, యేసుక్రీస్తుని భర్త కంటే ఎక్కువగా ప్రేమించాలట. మరి మనం ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, ఏం సంగతి చెప్పు. ఈరోజు తేలిపోవాలి, యేసుక్రీస్తుని ప్రేమిస్తావా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తావా? నన్నే ఎక్కువగా ప్రేమిస్తానంటే చర్చికి వెళ్ళు. నిన్ను కాదు, నేను యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తానంటే కూర్చో ఇంట్లో రోజు, వెళ్ళడానికి వీల్లే. పెద్ద పరీక్ష వచ్చి పడింది. యేసుక్రీస్తునే ఎక్కువగా ప్రేమిస్తానంటే మాత్రం నువ్వు చర్చికి వెళ్ళడానికి వీల్లేదు. అసలు నాకంటే ఎవరిని నువ్వు ఎక్కువగా ప్రేమించడానికి వీల్లేదు. తేల్చుకోమనంటే పాపం ఏం చెప్పలేక ఆ రోజు నుంచి చర్చి మానుకుందండి, ఎంతవరకు రాలేదు. యేసుక్రీస్తును వెంబడించడం అంటే మామూలు విషయం కాదు. ఆలోచించండి, భర్తకు సమాధానం చెప్పుకోలేక చూసారా తల దించిందండి, వెనుదీసింది. వెంబడించదవా వెనుదీయుదువా? చిన్న చిన్న కారణాలకు చాలామంది వెళ్ళిపోతుంటారండి దేవుల్లో నుండి. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తును వెంబడించడం కష్టమే, కానీ పరలోకం కావాలనుకున్న వాళ్ళకి అది పెద్ద కష్టమేమి కాదు. యేసుక్రీస్తును ఎక్కువగా ప్రేమించాలి. పేతురు గారిని అడిగాడు కదండి సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు, అవును ప్రభు నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని, అయితే నా గొర్రెలను మేపు అన్నాడు. మరలా అడిగాడు, నీవు నన్ను ఎక్కువగా వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు అన్నాడు. నా గొర్రెలను కాయము అన్నాడు. చూసారా, యేసుక్రీస్తును ఎక్కువగా ప్రేమించాలి. మరి మన సంగతి ఏంటి? మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం, యేసుక్రీస్తునా లేకపోతే మన పిల్లలనా? ఏమండి, పిల్లలను ప్రేమిస్తున్నామా యేసుక్రీస్తును ప్రేమిస్తున్నామా? పిల్లలకైతే స్కూల్లో ఫీజుల కోసం అండి వేల రూపాయలు తగలబెట్టేస్తారండి, లక్షలు కట్టేస్తారు. చర్చిలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు కార్యక్రమం కోసం, క్రీస్తు సువార్త సభ కోసం డబ్బులు పైసలు అడిగారనుకోండి, అక్కడ ప్రారంభమవుతుంది ఇక ఇబ్బంది. అంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు నీవు? కొడుకు ప్రతి నెల అడుగుతుంటే సంతోషంతో తీసిచ్చావు, ప్రతి నెల సెమినార్ అనగానే ఫేస్ అంతా ఆ ఫేస్లో ఫీలింగ్స్ చూడండి ఎలా ఉంటాయి. అప్పబ్బబ్బ ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు ఆలోచించండి, మీ పిల్లల కోసం ఎక్కువ ఖర్చు పెట్టారా? మీరు యేసుక్రీస్తుకు ఎక్కువ ఖర్చు పెట్టారా? ఎవరిని ప్రేమిస్తున్నారా మీరు? మీ పిల్లల కోసమే మీరు ఎక్కువగా ఖర్చు పెట్టి ఉంటే ఇప్పటి వరకు మీ పిల్లల్ని మీరు ప్రేమించారు. మీ పిల్లల కంటే ఎక్కువగా యేసుక్రీస్తు కోసం మీకున్నదాన్ని ఖర్చు పెడితే మీరు యేసుక్రీస్తుని ప్రేమించిన వాళ్ళు. ప్రేమైన దేవుని వారలారా, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఖర్చు పెట్టే పరిస్థితులకు రాగానే చాలామంది వెనుదీస్తున్నారండి. మార్కు సువార్త 10వ అధ్యాయం, పరలోకం కోసం వచ్చాడండి పరుగులు తీస్తూ ఒక ఆయన. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం, ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా
ఒకడు పరుగెత్తుకుని వచ్చాడు. ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా నాకు పరలోకం కావాలి, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి అని అడిగాడండి. నేనేం చేయాలి? భలే ప్రశ్న అడిగాడండి. నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏం చేయాలి? నాకు తొందరగా పెళ్లి కావాలి, నేనేం చేయాలని అడగలేదు. ఆ యవనస్తుడు పరలోకానికి వెళ్ళాలి, ఏం చేయాలి? అప్పుడు ఆయన అన్నాడు, ఇదంతా మనకు తెలిసిందే, ఆజ్ఞలు పాటించు అన్నాడండి. ఆజ్ఞలు పాటించమంటే ఆయన ఏమన్నాడు, అతనేమన్నాడంటే చిన్నప్పటి నుండే పాటిస్తున్నాను అన్నాడు. 21వ వచనం, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించాడట. యేసుక్రీస్తు వారు అతన్ని ఏం చేశాడండి? ప్రేమించాడు. ఎందుకో మరి, అన్ని ఆజ్ఞలు పాటిస్తుంటే ప్రేమించడు? చిన్ననాటి నుండి అన్ని ఆజ్ఞలు, ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడట. మనం ఏ ఆజ్ఞ సరిగా పాటించాం? ఒక ఆజ్ఞ పాటిస్తే ఇంకొక ఆజ్ఞలో పల్టీ కొడతాం. అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడు, మనకంటే ఎంత బెటర్ అండి. అతను అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నానంటే ఆయన అన్నాడు, ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును అన్నాడండి. నీకున్నవన్నీ కూడా అమ్మేసేయి, పేదలకిమ్ము. పేదలంటే ఎవరు? మనందరికీ తెలుసు, సువార్త తెలియని వాడే పేదవాడు. అంటే నీకున్న ఆస్తిని అమ్మి సువార్త ప్రకటించు, దేవుని కార్యక్రమాలు చేయి అనగానే మొహమట చిన్న బుచ్చుకున్నాడటండి. అంటే మొహం ఎంత అయిపోయింది? ఇంత అయిపోయింది, దుఃఖపడుచు వెళ్ళిపోడట. చూసారా? అంటే అన్ని పాటించాడు ఆజ్ఞలన్నీ. ఎందుకో ఆజ్ఞలు పాటిస్తే రూపాయి ఖర్చు లేదు, ఆజ్ఞలు పాటిస్తే రూపాయి ఖర్చు లేదు గనక మొత్తం పాటించాడు. ఇప్పుడు దొంగతనం చేయొద్దు అన్నాడు ఆజ్ఞల్లో. దొంగతనం చేయనప్పుడు ఇతనిది ఏం పోతుంది? వ్యభిచరించవద్దు, రూపాయి ఖర్చు లేదు, అబద్ధము అబద్ధ సాక్ష్యము పలుకోవద్దు, ఖర్చు అయ్యేది ఏమీ లేదు. అవతల నుంచి ఏమి రాకపోయినా తనది ఖర్చు అవ్వదు. ఈ ఆజ్ఞలన్నీ అందుకే పాటించాడండి. ఇప్పుడు ఖర్చు పెట్టే మాట కూడా చెప్పాడు, సువార్త ప్రకటించి నీకున్నదాన్ని అన్నాడు. ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడట. ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది వెనుదీస్తుంది, ఎందుకో తెలుసా? దేవుని కార్యక్రమాల కోసం అడిగితే చాలండి. కొంతమంది అంటారు, పోయిన నెలలో అడిగాడు, ఈ నెలలో అడిగాడు, మళ్ళీ వచ్చే నెలలో కూడా అడుగుతాడు. ఇక ఆయన అడుగుతూనే ఉంటాడు ప్రతి నెల. కాబట్టి మనం అవసరం ఇక్కడికి రావడం, అవసరమైతే ఇంట్లో కూర్చొని ఎవరిదో ఒకరితో లైవ్ పెట్టుకొని శుభ్రంగా వాక్యం వింటే పోవాలి. చర్చికి వచ్చిన దగ్గర నుండి సెమినార్ అంటారు, సభలు అంటారు, ఏదేదో ఏఐటిసిసి కార్యక్రమాలు అంటారు, ఇవన్నీ మనకు అవసరమా? ఏంటి లైవ్ పెట్టుకుందాం ఇంట్లోనే, సెల్ఫోన్తో సహవాసం. చూసారా? అలా గడిపేస్తున్నారండి, సంఘాల్లోకి రావడం లేదు. ఎందుకంటే ఏ రోజు సేవకులు ఏమడుగుతారో తెలియదు. అదే నీ కొడుకు అడిగితే ప్రతిరోజు ఇస్తావు, 1000 అడిగితే 2000 ఇస్తావు, కానీ దేవుడు నిన్ను అడిగితే ఇవ్వవా? వెనుదీస్తావా దేవుడికి ఇవ్వడానికి? వెనుదీస్తావా? పాత నిబంధనలో భక్తులు మనకు తెలుసు కదండి, అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాము గారిని ఏమడిగినా ఇస్తాడండి ఆయన. కొడుకును కూడా అడిగాడు దేవుడు, కొడుకును అడిగాడండి. కొడుకును అడిగితే వెనుదీయలేదట. దేవుడు అంటున్నాడు చూడండి ఒక మాట, ఆదికాండం 22:16 ఎంత మంచి మనసు అండి. ఇలా ఉండాలండి దేవుని వెంబడించేవాళ్ళు. దేవుని వెంబడించేవాళ్ళు ఇలా ఉండాలి, అబ్రహాము గారిని మాదిరిగా పెట్టుకోవాలి. 22:16 ఆదికాండం, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని ఈయ వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. చూసారండి? నిన్ను ఆకాశ నక్షత్రాల వలె చేస్తానన్నాడు. నీకున్న ఒక్కగానొక్క కుమారుని ఇయ్యటానికి నువ్వు వెనుదీయలేదు కదా. ఏమండి, అబ్రహాము గారిని అడిగాడు దేవుడు, కొడుకుని అడిగాడండి, వెనుదీయలేదట. ఇక ఆస్తులను అడిగితే ఇంకా ఎంత ఆనందంగా ఇచ్చేవాడు,
కొడుకునే లెక్క చేయకుండా నా దేవుడు అడిగినప్పుడు ఇచ్చేయాలి. మరి ఈ రోజుల్లో మరి కొడుకుని తీసుకుంటే నా కొడుకే దొరికాడా అన్నట్టుకున్నారు చాలా మంది. నా కుమారుడే దొరికాడా, ప్రపంచంలో ఎవరు లేరా నా పిల్లోడిని నా కుమారుని ఎందుకు తీసుకున్నాడు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అడిగినప్పుడు మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి, ఆయన తీసుకుంటున్నప్పుడు ఆనందంగా ఇచ్చేవారంగా ఉండాలి మనం. ఆలోచించండి, అబ్రహాము గారు తన కొడుకును దేవుడికి ఇచ్చేశాడండి. అన్నా మనకు తెలుసు, నీవు నాకు కుమారుణ్ణి ఇస్తే నేను నీ సేవకి ఇచ్చేస్తాను, మరలా నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, జీవిత కాలం అంతా నీ సన్నిధిలోనే వాడు సేవా కార్యక్రమాలు జరిగిస్తాడని చెప్పి వాగ్దానం చేసింది దేవుని ఎదుట. దేవుడు మరి ఆమె విన్నపాన్ని బట్టి కొడుకుని ఇచ్చాడు. ఆ కొడుకును పాలు విడిచిన తర్వాత సేవకు అప్పగించేసిందండి. వాడు తన జీవిత కాలం అంతా ఇక్కడే ఉంటాడు. నేను దేవుడికి మాట ఇచ్చాను, మాట ఇచ్చి వినదీయలేదండి. ఒక యొఫ్తా మనకు తెలుసు, న్యాయాధిపతి యొఫ్తా గారు కూడా దేవునికి మాట ఇచ్చాడు, వినదీయలేదు. దేవుని పిల్లలుగా మనం వినదీసే వారంగా ఉండకూడదు, ఇవ్వాలి. దేవుడు మనకి ఎన్ని ఇచ్చాడండి? ఈరోజు మనం అనుభవించే ప్రతిదీ దేవుడు మనకిచ్చిందే. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతిదీ దేవుడు మనకిచ్చిందే. గర్భఫలము దేవుడిచ్చు, బహుమానం అన్నీ ఇచ్చాడండి ఆయన, అన్నీ ఇచ్చాడు. చివరికి తన కుమారుణ్ణి కూడా మన కోసం ఇచ్చాడు. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం నుండి, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? తన సొంత కుమారుని మనకు అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కోసం ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు? చూసారండి పౌలు గారు ఎంత మంచి మాట చెప్పాడు. తన సొంత కుమారుణ్ణి మనకివ్వటానికి ఆయన వెనుదీయలేదండి. ఏదో మనం చిన్న చిన్నది ఇవ్వటానికి ఏదో వెనకాడతా ఉంటాం, బాధపడతా ఉంటాం. నిజంగానండి, దేవుని మనం ప్రేమిస్తే ఉత్సాహంగా దేవుడి కోసం ఇవ్వాలి. దేవుని కోసం మనం ఎన్నో చెయ్యాలి. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించాలి. వెంబడించదవా వెనుదీయుదువా. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూడగలిగితే, సామెతలు 21:26లో ఒక మంచి మాట సొలొమోను గారు రాశారండి. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. చూడండి ఎంత మంచి మాట, నీతిమంతుడు వెనుక తీయక ఇస్తూనే ఉంటాడట. నీతిమంతుడైన వాడు నిజంగా, నీతిమంతులు దేవుడి కోసం ఎప్పుడు ఇస్తూనే ఉంటారండి. దేవుడు నీతిమంతుడు, ఏమండి మన తండ్రి నీతిమంతుడు, యేసుక్రీస్తు వారు నీతిమంతుడు మనకు తెలుసు. మరి తండ్రి మనకి ఎన్ని ఇచ్చాడు? యేసుక్రీస్తు వారు అయితే మన కోసం తన ప్రాణాన్నే ఇచ్చాడు. నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచూ ఉండును, ఇచ్చుచూ ఉండును. అననీయ సప్పేరాలు ఉన్నారు ఆ రోజుల్లో. ఆదిమ సంఘం అంతా కూడా తమకున్న చరస్థిరాస్తులు సంతోషంతో తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేస్తున్నారండి. ఆ సమయంలో అననీయ సప్పేరాలు కూడా మేము ఇస్తామని వాగ్దానం చేశారు. అందరితో పాటు మా పొలాన్ని నమ్మి మేము కూడా ఇచ్చేస్తాం ప్రభు సేవకు అని వాగ్దానం చేశారు. ఆ తర్వాత అందరు ఇస్తుండగా వీళ్ళు కూడా పొలాన్ని అమ్మి ఇవ్వటానికి సిద్ధపడ్డారు, కానీ మనసెందుకు రావట్లేదండి. మనసు రావడం లేదు ఇవ్వటానికి. ఇంత తీసుకుపోయిస్తే మన కుటుంబ పరిస్థితులు ఎలాగూ? మొత్తం ఇవ్వడం ఎందుకు? కొంత దాచుకుందాం, కొంత మాత్రం ఇద్దాం అనుకున్నారు. అననీయ తన భార్య అయిన సప్పీరాతో ఏకమయ్యాడట, ఏకమై పొలం అమ్మాడట. ఇక ఇద్దరు కలిసి మాట్లాడుకొని ముందు నువ్వు వెళ్ళి ఆ పేతురు గారికి ఇది అప్పచెప్పు అని అన్నది భార్య. ఈయన వచ్చాడు,
తీసుకొచ్చి అక్కడ సొమ్ము అక్కడ పెట్టగానే పేతురు గారు అడుగుతున్నాడు, ఏమండి అననయ్య గారు మీకు చాలా పొలం ఉంది కదా, మరి సంఘమంతా కూడా చాలా చాలా సొమ్ము తీసుకొచ్చిస్తున్నారు, మీకు కూడా బాగా భూమి ఉంది, మీ భూమి నమ్మితే వచ్చింది ఇదేనా అన్నప్పుడు అదేనండి ఇదే వచ్చిందని చెప్పేసి అక్కడ పెట్టాడు. ఎప్పుడైతే అబద్ధం ఆడాడో ఆయన కూడా అన్నాడు పేతురు గారు, ఏమన్నాడు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు మీరు ఆ సాతాను ఎందుకు మిమ్మల్ని ప్రేరేపించను. పేతురు గారి ముందు అననయ్య చనిపోయాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి యవనస్తులు తీసిపోయి ఆ పేతురు గారి మాట మేరకు పాతిపెట్టి వచ్చారు ఆ శవాన్ని. ఈ లోపల భార్య వచ్చింది సప్పీరా. పేతురు గారు అడుగుతున్నారు, ఏమమ్మా సప్పీరా గారు ఏంటి మీరు పొలం అమ్మితే మీకు ఇదే వచ్చిందా అంటే, ఆ మా ఆయన గారు చెప్పారు కదండి ఆ మాట కూడా అదే అదే వచ్చింది అదే, మా ఆయన గారు నా భర్త గారు చనిపోరన్న సంగతి ఆమెకి తెలియదు, అబద్ధం ఆడుతూ కుప్ప కూలిపడి ఆమె కూడా చచ్చిపోయిందండి. ప్రియమైన దేవుని వారలారా, దేవునికి ఇయటం వెనుదీస్తే పరిస్థితులు ఇలానే ఉంటాయి. ఒక్కోసారి వాగ్దానం చేస్తాం, కొంతమంది చాలా మంది ఆవేశంతో వాగ్దానం చేస్తూ ఉంటారు, చేసి ఇవ్వలేక వెనుదీస్తూ ఉంటారు దేవునిలో. ఎవరు చెప్పమన్నారు, వేలకు వేలు చెప్తారండి ఆనందంగా, మనం చెప్పేటప్పుడు మన దగ్గర ఉంటే చెప్పాలి అంతే కదండి, ఇవ్వగలుగుతాం అనుకుంటే చెప్పు. అలా వాగ్దానాలు చేసి ఇవ్వలేక చర్చి వదిలిపెట్టిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వెంబడించదవా వెనుదీయదువా ఆలోచించండి. చాలా మంది యేసుక్రీస్తుని ఎందుకు వెంబడిస్తారంటే ఏదో దొరుకుతాయి, ఏదో సంపాదించుకోవచ్చు, సుఖాలు అనుభవించవచ్చు, ఇలా ఆలోచించి యేసుక్రీస్తును వెంబడించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళు యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నారు. లూకాసు వార్త 9వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 57వ వచనం నుండి మీరు చూస్తే ఒకడు వచ్చి యేసుక్రీస్తు వారితో అంటున్నాడు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళినా గాని నేను నీ వెంటే వచ్చేస్తా అన్నాడండి. నీవెక్కడకు వెళ్ళినా, నీవెక్కడికైనా వెళ్ళు, నీవు వెళ్ళిన ప్రతి చోటుకు నేను వచ్చేస్తాను అన్నాడండి. ఇంతకు తన మనసులో ఏముంది, ఈయన ఎంత మంచి ఫుడ్ తింటున్నాడో, ఎంత మంచి బెడ్ మీద పడుకుంటున్నాడో, ఎంత మంచి ఇంట్లో నివాసం ఉంటున్నాడో అని తన మనసులో అనుకుంటున్నాడు. దాన్ని తెలుసుకున్నాడు ప్రభు. తెలుసుకొని వెంటనే ఆయన అన్నాడు, అందుకు యేసు ఏండాయన నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, లోపల నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారుడనైనా నాకు తలవాల్చుకోవటానికైనా స్థలము లేదు. మనుష్య కుమారుడనైనా నాకు తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదన్నాడండి. ఇప్పుడు వెంబడిస్తావా, అప్పుడు అనుకుని ఉంటాడు మనసులో, కొంచెం ఆలోచించాలి ప్రభువా, నేను ఎలా అనుకోలేదు, నక్కలకు బొరియలున్నాయి కరెక్టే, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నీకు తలవాల్చుకోవడానికి చూడలేదన్న సంగతి నాకేం తెలుసు. ఎంతమందికి భోజనం పెడుతుంటే చూసి అబ్బా ఎంతమందికి భోజనాలు పెడుతున్నాడు ఈయన, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఈయనకి ఏ కొదువులు లేవని నేను అనుకున్నాను, కానీ నీ పరిస్థితి ఎలా ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. అయితే నిన్ను వెంబడించాలని కొంచెం ఆలోచించాలి. సందిగ్ధంలో పడిపోయాడండి. పక్కనే ఇంకొకడు ఉన్నాడు, అతన్ని ప్రభు ఏం చేశాడు చూడండి, నీవు వచ్చి నన్ను వెంబడించి అన్నాడండి. 59వ వచనం ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడేమన్నాడంటే, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తాను, నాకు సెలవు కావాలి, మా నాన్న చనిపోడని వార్త వచ్చింది, ఇప్పుడే కబురు వచ్చింది మా నాన్న చనిపోడని, మా నాన్నను నేను పాతి పెట్టుకుని వస్తాను, నాకు సెలవు కావాలి అని అడిగాడండి. ఏం కావాలి, సెలవు. నాన్న చనిపోడని చెప్తే ప్రపంచంలో సెలవు ఇవ్వనోడు ఎవడని ఉన్నాడా, ఏ ఉద్యోగస్తునికైనా, ప్రభుత్వ ఉద్యోగం అయినా ప్రైవేటు ఉద్యోగం అయినా, ఏమండి ఒకవేళ కూలి పనికి వెళ్ళినా, మా నాన్న చనిపోడన్న వార్త తనను పనికి పెట్టుకున్న యజమాని వింటే వెంటనే సెలవు ఇచ్చేస్తాడు. స్కూల్కి వెళ్ళారనుకోండి పిల్లలు, స్కూల్కి వెళ్ళిన తర్వాత నాన్న చనిపోడన్న వార్త తెలియగానే టీచర్ దగ్గరికి వెళ్ళి, మా నాన్న చనిపోయాడంట టీచర్, నాకు సెలవు కావాలంటే త్వరగా వెళ్ళిపోరా, త్వరగా వెళ్ళి
ఛార్జీకి పైసలు ఉన్నాయని అడుగుతారు అవసరమైతే. పైసలు ఇచ్చి మరీ పంపిస్తారు. ఈ ప్రపంచంలో ఎవరైనా మా నాన్న చనిపోడంటే సెలవు ఇచ్చేవాళ్ళే ఉంటారు, కానీ ఒక్క ఆయనే సెలవివ్వడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గర సెలవులు కుదరవు. కానీ మనమే మనం ఆయన సెలవు ఇవ్వకపోయినా మనం తీసుకుంటాం మామూలు అడవా. కరెక్ట్గా ఎవడైనా చచ్చిపోవాలని ఎప్పుడు చనిపోతాడంటే ఆదివారమే చనిపోతాడండి. చాలామంది చూడండి ఆదివారాలు ఎందుకు ఎక్కొడతారంటే ఎవడో చనిపోతాడు, పెద్ద పరీక్ష. ఇక ఆరాధన అయిపోయిన తర్వాత వెళదామని అనుకోరు. వార్త వినబడగానే ఎక్కడి నుంచి ఏడుపు ప్రారంభిస్తారండి. ఇక ఆడవాళ్ళు అయితే మరీ ఏడుస్తుంటారండి బాబు. ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు కదా, ఒంటి గంటకు ఆరాధన అయిపోతుంది, ఆ వెళ్ళొచ్చు కదా. అలా వెళ్ళడానికి కుదరు. ఒకవేళ అలాంటి మాటలు సేవకుడు అన్నాడు అనుకోండి, చర్చి ఖాళీ చేసి వెళ్ళిపోతారు. నీవు ఇలాంటి వాటికి సెలవు ఇవ్వాలి, అవసరమైతే నువ్వు కూడా వచ్చి మాతో ఏడవాలి అక్కడ. నీవు కూడా మాతో పాటు చక్కని నిలబడి ప్రార్థనలు అవసరమైతే నువ్వు కూడా రెండు కన్నీళ్లు కార్చాలి, లేకపోతే నీ సంఘంలో మేము ఉండం, నీ ఇష్టం చూసుకో. యేసుక్రీస్తు వారు అంటున్నారు ఇక్కడ సెలవు లేదు, నీవు వచ్చి దేవుని రాజ్యాన్ని ప్రకటించు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. అక్కడ చాలా మంది ఉన్నారయ్యా ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఏంటి, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారంట. అంటే చనిపోయిన వాడు చనిపోయిన వాడిని పాతి పెట్టుకుంటాడా? నిజమేనా? అవునండి. మృతులంటే పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మృతులు ఉన్నారు లోకంలో, శారీరకంగా చనిపోయే మృతులు ఉన్నారు. ఇప్పుడు శారీరకంగా చనిపోయిన వాణ్ణి పాతి పెట్టుటకు ఏ మృతులు ఉన్నారు? పాపముతో అపరాధముతో చనిపోయిన మృతులు లోకంలో ఉన్నారు. కొంతమంది చూడండి, కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని పట్టణాల్లో ప్రత్యేకంగా చనిపోయిన వారిని పాతి పెట్టడానికి ఒక టీం ఉంటుంది. పల్లెటూళ్ళలోనైతే వృద్ధులు ఉంటారు, వాళ్ళ పని ఏంటంటే ఎవడైనా ఊళ్ళో చనిపోతే వాళ్ళు పాతి పెట్టడం. పాపం అప్పుడప్పుడు వాళ్ళకి పైసలు లేకపోతే వాళ్ళందరూ చోటకు రచ్చబండ కార్యక్రమం లాగా వచ్చేసి ఏంట్రా ఈ మధ్య ఎవడు చచ్చిపోవట్లేదు అంటారు వాళ్ళు. ఏంటి ఈ మధ్య ఎవడు చనిపోవట్లేదు, పైసలు లేవు అసలు, కొడుకు చూడబోతే ఇవ్వట్లేదు, కూతురు చూడబోతే అసలు ఎప్పుడు పంపట్లేదు. ఎవడైనా చనిపోతే ఏదో పాతి పెడితే ఏదో 100, 200, 500 వస్తాయి కదా. అలాంటి బ్యాచ్ ఉందనాయన వాళ్ళు చూసుకుంటారు. నీవు వచ్చి దేవుని రాజ్యాన్ని ప్రకటించమన్నాడండి. చూసారండి ఎంత కష్టం అండి యేసుక్రీస్తుని వెంబడించడం. యేసుక్రీస్తుని వెంబడించడం ఎంత కష్టం. నాన్న చనిపోవడన్న సెలవు లేదు ఇక్కడ. మరొకడు ఉన్నాడండి చూడండి, వీడు పెద్ద గమ్మత్తుగాడు. 61 వచ్చిన మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంట్లో నాకు పెద్ద ప్రాబ్లమ్స్, నీకేం తెలుసు, పెద్ద రాక్షసి ఇంట్లో, పెద్ద రాక్షసి ప్రభువా, ప్రభువా నాకే తెలుసు ప్రభువా సంగతి, ప్రతిరోజు నేను పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు, నీ వెంట రావడం నాకు బాగానే ఉంది కానీ ప్రభువా కొంచెం మొదట మా ఇంట్లో ఉన్న వాళ్ళు నాకు సెలవు ఇవ్వాలి. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి దేవుని పనికి సెలవు ఇవ్వరండి. ఒక ఆవిడ అంటుంది, నేను నిజం చెప్తున్నాను, మొన్న వెళ్ళావు పాస్టర్ గారు పిలిస్తే మొన్న వెళ్ళావు, నిన్న వెళ్ళావు, ఈరోజు వెళుతున్నావు, ఇక రేపు వెళతావు, రోజు వెళ్ళడమే కదా. మేమందరం చచ్చిపోయామని అనుకో, ఇంక వెళ్ళిపోతే దేశాల మీద పడి వెళ్ళిపోంటుంది భర్తని. ఇంకేం భర్త వెళ్తాడండి చెప్పండి. ఆ మాట అన్న తర్వాత అవతల నుంచి ఫోన్ వస్తుంటది, ఆ ఏంటంటే బయలుదేరారా అని చెప్పేసి అవతల సేవకులు ఫోన్ చేస్తుంటారు, ఉండండి ఇక్కడ అసలే ప్రాబ్లమ్స్, ఈరోజు రాలేనులే. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సేవలోకి వెళ్ళే భర్తలు ఏమండి, దేవుని సేవలోకి వెళ్ళే భర్తలు మీకుంటే మీరెంత అదృష్టవంతులో తెలుసా. జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని పురుషులకు చెప్పాడు దేవుడు. దేవుని పనిచేసే సేవకునికి భార్యగా ఉండడం అది అదృష్టం. జీవమను కృపావరములో పాలిభాగస్తులట భార్యలు, అంటే ఈ భార్యలైన వారు వెళ్ళి వేదిక మీద నిలబడి పెద్ద పెద్ద ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. సేవకు వెళ్ళిపోయే భర్తను ప్రోత్సహించడం, మీరు వెళ్ళండి ఏం పర్వాలేదు, ఇంటి దగ్గర పిల్లలు ఇవంతా నేను చూసుకుంటాను, మీరు మన ఇంటిని గూర్చిన ఆలోచన మీకు అవసరమే లేదు, మీరు వెళ్ళి హ్యాపీగా మెసేజ్ చెప్పిరండి అంటే ఆ రోజు ప్రసంగం అద్దరిపోతుంది. నువ్వు టార్చర్ పెట్టి
నువ్వు బాగా ఇబ్బంది పెట్టి పంపించావనుకో, పాపం ఆయన ఒకటి చెప్పబోయి ఒకటి చెబుతుంటాడు అక్కడ. అన్నకేమైందని వాళ్ళు అనుకుంటారు. అసలు ఇక్కడ ఉంది మొత్తం ప్రాబ్లం అంతా ఇంట్లో. ఎప్పుడు బాగా చెప్పేవాడు, ఈరోజు ఏంటి అసలు మెలకలు తిరిగిపోతున్నాడు. నిజమండి, చాలా కష్టం. సమస్యతో దేవుని సేవకుడు వేదిక మీద వాక్యం చెప్పడానికి వెళితే ఇక అసలు నిప్పుల మీద నడక అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు. ఎందుకంటే మీకు ప్రోత్సాహకరంగా ఉన్నారు. ప్రోత్సహిస్తే చాలు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం ఇంట్లో పనులన్నీ. నిజంగా అలాంటి భార్యలు దొరకటం సేవకులకు అదృష్టం. నా ఇంటనున్న వారి యొద్ద నాకు సెలవు కావాలి అన్నప్పుడు వెంటనే ప్రభు ఒక మాట అన్నాడు 62వ వచనంలో. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి, ఎక్కడ పెట్టావు? నాగటి మీద చెయ్యి పెట్టావు, ఇప్పుడు వెనకకు చూస్తున్నావు. నాగటి మీద ఏమండి, నాగటి మీద చెయ్యి పెడితే ముందు పొలం దున్నాలి అంతే. నాగలి కట్టావు, నాగటి మీద చెయ్యి పెట్టావు, ఇంకా వెనకెందుకు చూడాలి? దున్నుకుంటూ వెళ్ళాలి అంతే. దున్నుకుంటూ వెళ్ళాలి, వెనకకు తిరిగి చూడకూడదు. వెనకకు తిరిగి చూసువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు అన్నాడండి. నా రాజ్యానికి పాత్రుడు కాడు. రకరకాల కారణాల చేత ఈరోజు ఏమండి యేసుక్రీస్తును వెంబడించడంలో వెనుదీస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లారా. ఇంక కొంతమంది ఎందుకు వెంబడించారంటే వాళ్ళకు లోకాశలు ఎక్కువ. తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు. 4వ అధ్యాయము 9-10 వచనాలు. తిమోతికి ఉత్తరం రాస్తూ పౌలు గారు అంటున్నాడు, నాయనా నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. చాలండి, త్వరగా నా యొద్దకు రమ్మంటున్నాడండి. 9వ వచనం మళ్ళా చదవండి. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము, నేను తట్టుకోలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది తిమోతి, నీవైనా నా దగ్గరకు వస్తే కొంచెం నేను కాస్త నాకు ఉపశమనంగా ఉంటుంది, సమాధాన పడతాను, నేను నాకు సమాధానం దొరుకుతుంది కనుక నువ్వు త్వరగా వచ్చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు నాతో ఉన్న దేమ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచిపెట్టాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి? తెసలోనికకు వెళ్ళిపోయాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇహలోకమును స్నేహించాడట. ఇహలోకాన్ని స్నేహించడం అంటే ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, వీటికి లొంగిపోయి చాలామంది శరీరాశలకు, నేత్రాశలకు, జీవపుడంబాలకు లొంగిపోయి వెనుదీస్తూ ఉంటారండి. అప్పటి వరకు వెంబడించిన వేళ్లలో శరీరాశలు, అప్పటి వరకు ప్రభువును వెంబడించిన వాళ్ళలో నేత్రాశలు. చూసిందల్లా కావాలి, కనబడిందల్లా కావాలి. ఇలాంటి ఆశలు రావడం వలన ఈ ఆశలు తీర్చుకోవడానికి ప్రభువును వదిలేసి లోకంలోకి వెళ్ళిపోతారండి. అలాంటి వాళ్ళంగా మనం ఉండకూడదు ప్రియులారా. వెంబడించదవా, వెనుదీయుదువా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో దేవుడు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అతడు వెనుక తీసిన ఎడల నా ఆత్మకు అతని విషయంలో సంతోషం లేదన్నాడండి. అంటే మనం వెనుక తీస్తే దేవుడు దుఃఖపడతాడు ప్రియులారా. చిన్న చిన్న కారణాలకు మనము దేవుణ్ణి విడిచిపెట్టి వెనుదీయకూడదు. వెంబడించాలి, ఆయన దేవుని వెంబడించేవారుగా ఉండాలి. యేసుక్రీస్తును ప్రారంభంలో 70 మంది శిష్యులు వెంబడించారండి, మనందరికీ తెలుసు. 12 మంది తర్వాత ఇంకా శిష్యులు వచ్చారు ఆయన దగ్గరికి. కొంతమంది ఈ శిష్యులను తయారు చేసుకున్నారు. 12 మంది అపోస్తలులు కాక ఇంకా శిష్యులు వచ్చారు. మొత్తం 70 మంది శిష్యులని మనం బైబిల్లో చదువుతాం. ఈ 70 మంది ఒక చోట ఉన్నప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడండి, నా శరీరమును తిని
నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వానిని లేపుదును అన్నాడండి. ఆ మాటలు విన్న తర్వాత ఆ శిష్యులు ఆలోచిస్తున్నారు, ఈయనేంటి ఈ రోజు ఎలా మాట్లాడుతున్నాడు, తన శరీరాన్ని మనలను ఎలా తిననివ్వగలడు, అసలు ఆయన శరీరాన్ని మనం తినడం ఏంటి, మనం ఎలా కనిపిస్తున్నాం ఆయనకి, మనం ఏమైనా నరమాంస భక్షకులమా, ఎలా కనిపిస్తున్నాం, ఆయన శరీరాన్ని ఎలా తినగలం మనం, ఆయన రక్తమును ఎలా త్రాగగలం, ఇవి కఠినమైన మాటలు, ఇవి ఎవడు వినగలడు. చూసారా ఈ మాటలు చెబుతుంటే తట్టుకోలేదు, అర్థం చేసుకోలేకపోయారండి వాళ్ళు. ఒకసారి 66 వచనం చూడండి, యోహాను సువార్త 6 అధ్యాయం, యోహాను 6:66లో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసిరి. ఇక మరి ఎప్పుడు నువ్వు ఆయనను వెంబడించలేదట, ఎప్పుడు అప్పటి వరకు వెంబడించిన వాళ్ళు ఇక మరి ఎప్పుడు నువ్వు వెంబడించలేదట, వెనుక తీశారండి. ఏంటి, ఆయన చెప్పిన మాటలు అర్థం చేసుకోలేక, ఆయన చెప్పిన మాటలు అర్థం చేసుకోలేక వాళ్ళు వెనకకు తిరిగి వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది ఎంతమంది అంటే మళ్ళీ 12 మందే మిగిలారు. ప్రారంభంలో పిలుచుకున్న 12 మందే మిగిలారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. మరి ఎన్నడూ కూడా ఆయన దగ్గరికి రాలేదు. అప్పుడు ఆ 12 మందితో ఆయన మళ్ళా ఏమన్నాడు చూడండి, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా, మీరు కూడా వెళతారా, వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళతారా అని ఆ 12 మందిని అడగగా సీమోను పేతురు మాట్లాడుతున్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదాము, చాలా మంది వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ లోకంలో ఇంత సత్యమైన బోధ చెప్పేవాళ్ళు ఎవరున్నారయ్యా, నీవే నిత్య జీవపు మాటలు కలవాడు, నిన్ను వదులుకుంటే నిత్య జీవాన్ని వదులుకున్నట్టే. చూసారండి మరలా ప్రారంభంలో ఉన్న అపోస్తలులే ఆయనకు మిగిలారండి, ఆ వచ్చిన మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరెన్నడూ కూడా వారు కనిపించలేదు, ఇక ఆయనను ఎన్నడూ వెంబడించలేదు. చాలా మంది సేవకుడు వాక్యం చెబుతుంటే అర్థం చేసుకోలేక వెళ్ళిపోతుంటారండి. వెనుదీసేవాళ్ళు ఎందుకు వెనుదీస్తారో చెప్పమంటారా, దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కువ మంది వెనుదీస్తారండి. దేవుని సేవకుడు కార్యక్రమాలు జరిగించడం కోసం ఎక్కువగా అడుగుతుంటే ఆ సంఘం ఖాళీ అయిపోతూ ఉంటుంది. అందుకేనండి ఏదైనా అడగాలంటే భయం వేస్తూ ఉంటుంది. అలాగని అడగకపోతే మరి దేవుని సేవలో మరి సేవ ఎక్కువ జరగాలంటే దేవుని పిల్లలు ఇచ్చేవాళ్ళుగా ఉండాలి, నేర్పించాలి సేవకుడు. ఈ ఇచ్చే విషయంలో చాలామంది సంఘాలను వదిలిపెడతా ఉంటారు. ఆయన ఊరుకోడండి, ఇచ్చే అంతవరకు ఇబ్బంది పెడుతూ ఉంటాడండి, అందుకే ఇక్కడ ఉండకూడదండి అని వెళ్ళిపోతారు. ఇంకొంతమంది నా గురించే ప్రసంగం చెప్తున్నాడని చెప్పేసి బాధపడి వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకు వెనుదీస్తారో తెలుసా, నా గురించే ప్రసంగం చేస్తున్నాడు. ఏమండి సేవకులు ఎవరి గురించో ఎందుకు చేస్తారండి, నేను ఒక మాట మీకు చెప్తాను, వాక్యానుసారంగా మనం బ్రతకలేదనుకోండి ప్రతి ప్రసంగం మనకే తగులుతూ ఉంటుంది. వాక్యానుసారంగా మనం బ్రతకటం నేర్చుకోకపోతే ఏ మెసేజ్ తీసుకున్న సేవకుడు అది నీకే తగులుతుంటుంది, కొట్టేస్తూ ఉంటుంది అంతే. అప్పుడు చూసావా మొన్న నా గురించే చెప్పాడు, నిన్న ఆదివారం కూడా నా గురించే చెప్పాడు, ఈ సండే కూడా నన్నే టార్గెట్ చేశాడు, ఇక ఏం ఆయనకు పని లేదు. ఇక నాకు సంఘంలో నుంచి ఒక కుటుంబం వెళ్ళిపోయిందని నాకు చాలా కాలం అర్థం కాలేదు. ఒక 4-5 సంవత్సరాల తర్వాత నేను ఒక తమ్ముడిని అడిగాను, తమ్ముడు వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, చాలా ఆసక్తిగా ఉండేవాళ్ళు కదా ఎందుకు వెళ్ళిపోయారంటే, ఆ తమ్ముడు చెప్పాడు విజయరావు గారు నన్నే టార్గెట్ చేసి ప్రసంగం చేశాడు, నెక్స్ట్ వీక్ నుంచి నేను రానని అన్నాడన్న అని చెప్పి 4 సంవత్సరాల తర్వాత చెప్తున్నాడు. ఈయన ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రసంగం మా కోసమే చెప్తున్నాడని చెప్పేసి వెళ్ళిపోతుంటారండి. మరి ప్రసంగం మీకోసం కాకపోతే ఎవరి కోసం, గేదెలకి గొర్రెలకి పాములకే ప్రసంగాలు, మనుషులకే కదండి. మరి అలా ఇబ్బంది పడితే అలా చెప్పాల్సింది సేవకుడు మనుషులకే కదా, మాకు చెప్తున్నాడు అంటారేంటి, మా గురించే చెప్తున్నాడు అంటారేంటి. ఏదైనా సేవకుడు చెబితే వెంటనే మంచి మనసున్నాడు ఏమనుకుంటాడు తెలుసా, దేవుడు నాలో ఉన్న తప్పును నాకు చూపించడానికే ఈ ప్రసంగం చేయించాడు సేవకునితో అనుకుంటాడు. ఇంకా కొంతమంది ఎందుకు వెళ్ళిపోతుంటారంటే, చాలామంది ఇది ఒక బలహీనత అండి, సంఘంలో
సంఘములో ఉన్న వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే ప్రతి చిన్న విషయానికి సేవకుడు వెళ్లి ప్రార్థన చేయాలి. జ్వరం వచ్చింది అనుకోండి వెళ్లిపోవాలి, తలనొప్పి వచ్చింది అనుకోండి వెళ్లి సేవకుడు ప్రార్థన చేయాలి. అలా చేస్తే మాత్రం సంఘములు ఉంటారు. ఒకవేళ సేవకుడు వెళ్ళలేదు అనుకోండి మాకు బాగోలేకపోతే పట్టించుకోలేదని చెప్పి బాధపడి వెళ్ళిపోతుంటారు. మరి మీకు బాగలేదన్న సంగతి మాకేం తెలుసు? ఫోన్ చేసి చెప్పాలి కదా, అన్న నాకు ఒంట్లో బాగాలేదు, లేదు మా ఆవిడ గారికి బాగాలేదు వచ్చి ప్రార్థన చేసేయాలని చెప్పొచ్చు కదా. అలా చెప్పరు కానీ పరీక్షిస్తుంటారు సేవకుల్ని, వస్తాడో రాడో చూద్దాం, వస్తాడో రాడో చూద్దాం, రెండు రోజులు చూద్దాం తర్వాత ఎగ్గొట్టేద్దాం. ఇలాంటి వాళ్ళు లేకపోలేదు. ఇంకా కొంతమంది ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోయేది, దేవునికి ఇస్తారండి బాగానే, ఇచ్చిన తర్వాత మా గురించి చెప్పటం లేదుగా, ఎంత ఇచ్చినా ఎంత ఇచ్చినా చెప్పని, ఈ సంఘంలో మనం ఉండడం అవసరమా? పదండి పదండి వెళ్ళిపోదాం పదండి, గొప్పలు కావాలి. ఏమండి ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఎందుకు వెళ్ళిపోతుంటారంటే ఎంతకాలం వచ్చినా ప్రసంగం ఇవ్వడు మాకు ఆయన, ఎంతకాలం వచ్చినా ప్రసంగం ఇవ్వడు, ఈ సంఘంలోకి వస్తే ప్రసంగాలు ఇవ్వడు, నన్ను పిలిచి ఇవ్వచ్చు కదా అంటారు. నిన్ను పిలిచి ఇస్తే నువ్వేం చెప్తావో సేవకుడికి బాగా తెలుసు. ఇంకొంతమంది ఎందుకంటే వెళ్ళిపోయేది, సంఘంలో మాకు అధికారాలు ఇవ్వడం లేదు. ఈ పిచ్చండి జనానికి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తును వెంబడించే మనకి ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు. అవకాశం దేవుడు ఇస్తాడు, దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు, కనుక ఎవరి మీద నువ్వు నిందలు వేసి వెళ్ళిపోవడం అంత మంచిది కాదు. నువ్వు అలా వెళ్ళిపోతే దేవునికి దుఃఖాన్ని మిగిల్చిన వాడవుతావు. కనుక ఈ వాక్యాన్ని విన్న మీరు చక్కగా మీ మనసులు మార్చుకొని దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి. వెంబడించదవా వెనుదీయదువా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను నాయన, అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి నీ కొరకు ఉన్నతంగా బ్రతుకులాగున నీ సహాయం అనుగ్రహించండి. క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.